నమస్కారం. ఈరోజు మనం పిల్లల ఫ్లూ గురించి మాట్లాడుకుందాం. ఫ్లూ అనేది చాలా తరచుగా ఉపయోగించబడే పదం. అసలు ఫ్లూ అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. ఒకవేళ ఇది సివియర్ అయితే గనక నిమోనియా అంటే నెమ్ముగా మారే అవకాశాలు ఉన్నాయి. సో పిల్లల్లో ఈ ఫ్లూ అనే లక్షణాలు ఎలా ఉంటాయి? ముందుగా జ్వరం. ఈ జ్వరం చాలా హైగ్రేడ్ ఫీవర్ అంటే 100కి పైగా ఉండే అవకాశం ఉంది. పెద్ద పిల్లల్లో ఒకవేళ తీవ్రమైన జ్వరం ఉంటే చలి మరియు వణుకు వచ్చే అవకాశం కూడా ఉంది. రెండవది జలుబు లేదా రొంప, అంటే ముక్కు కారటం, జలుబు ఉండటం, ఇవి సాధారణమైన లక్షణాలు. మూడవది దగ్గు. నాలుగవది గొంతులో నొప్పి. పెద్ద పిల్లలు గొంతులో నొప్పి ఉంది అని చెప్పగలుగుతారు. చిన్నపిల్లల్లో గొంతు నొప్పి వల్ల ఆహారం పట్ల ఇష్టం లేకపోవటం, తినలేకపోవటం వంటి లక్షణాలని చూస్తుంటాం. పెద్ద పిల్లలైతే వంటి నొప్పులు మరియు నీరసం ఇలాంటి లక్షణాలను కూడా చెప్తారు. ఒక్కొక్కసారి చిన్నపిల్లల్లో ఈ ఫ్లూ వల్ల ఇరిటబిలిటీ అంటే చాలా చిరాకుగా ఉండటం, జిడ్డు చేయటం ఇలాంటి లక్షణాలన్నీ కూడా చూస్తూ ఉంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఫ్లూ కోవిడ్ కాదు. ఇప్పుడు ఈ కోవిడ్ మొదలైనప్పటి నుంచి ఫ్లూ అనగానే అందరూ కోవిడ్ ఏమో అని భయపడటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. 95% ఆఫ్ ద టైమ్ ఈ ఫ్లూ అనేది వైరల్ ఉంటాయి, కాబట్టి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ఇక ఫ్లూ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుంటే, ముందుగా ఫ్లూకి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుంది. పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ ప్రతి సందర్భంలో వాడాల్సిన అవసరం లేదు. సో మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ని సంప్రదిస్తే బిడ్డకి ఎటువంటి లక్షణాలు ఉన్నాయి వాటికి అవసరమైన ట్రీట్మెంట్ని మాత్రమే అందజేస్తారు. ఇంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముఖ్యంగా బిడ్డకి ఆకలి ఉండకపోవటం మరియు చిరాకు, ఇరిటేషన్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి బిడ్డ యొక్క హైడ్రేషన్ అనేది చాలా ముఖ్యం. సో తరచుగా గోరువెచ్చటి నీళ్లు తాగించటం మరియు వేరే పళ్ళ రసాలు లేదంటే జావ లాంటి ఫుడ్స్ ఇవ్వడం ఎంతో ముఖ్యం. బిడ్డ సక్రమంగా మూత్రం వెళ్తుందా లేదా చూసుకోవడం కూడా చాలా అవసరం. జ్వరం చాలా తీవ్రంగా ఉంటే జ్వరానికి పారాసిటమాల్ ఇవ్వచ్చు. జలుబు మరియు దగ్గుకి అవసరమైన సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫ్లూ అనేది చాలా సర్వసాధారణం. ఒక సంవత్సరంలో ఒక బిడ్డకి కనీసం 6 నుంచి 8 సార్లు ఫ్లూ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ అది నార్మల్ కూడా. సో అలా జరిగినా కూడా తల్లిదండ్రులుగా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫ్లూని ఎలా నివారించవచ్చు అంటే, ఒకవేళ స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఎవరైనా ఇటువంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటే వేరే పిల్లల్ని వారి నుంచి కొంచెం దూరంగా ఉంచడం ముఖ్యం. మిగతా హ్యాండ్ హైజీన్ మరియు శానిటేషన్ గురించి మనందరం కోవిడ్లో ఎంతో నేర్చుకున్నాం. వాటిని తూచా తప్పకుండా పాటిస్తే ఫ్లూ నుంచి కూడా నివారణ పొందవచ్చు. ఇక హోమ్ రెమెడీస్ విషయానికి వస్తే కనుక, ఇంట్లో ఆవిరు అనేది పట్టుకోవచ్చు. దీనివల్ల జలుబు, రొంప మరియు ముక్కులు మూసుకుపోవటం ఇలాంటి లక్షణాల నుంచి త్వరగా రిలీఫ్ అనేది లభిస్తుంది. ఒకవేళ మీ బిడ్డకి ఫ్లూ కనుక అటాక్ అయితే భయపడకండి. ముందుగా మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ని సంప్రదించండి మరియు సింప్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఓన్లీ అవసరమైతేనే యాంటీబయాటిక్స్ని వాడండి. ఇలాంటి మరెన్నో అంశాలని మళ్ళీ వచ్చే వారం తెలుసుకుందాం. సెలవు.